ఈ రోజు జన్మదినము మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జియోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 102:17. ప్రభువునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభువు మనతో మాట్లాడునుగాక. ఈ లోకంలో ఎంతోమంది బీదలుగా, అనాథలుగా, దిక్కులేని వారిగా, దరిద్రులుగా బ్రతుకుచూ ఉన్నారు. చాలామంది ప్రజలు దిక్కులేని వారిని, విధవరాండ్రను, అనాథలను చూస్తే కనికరించరు, కానీ తిరస్కరిస్తూ ఉంటారు. వారిని తృణీకరిస్తారు, కారణం వారు ఉన్నత స్థాయిలో ఉన్నారనే ఒక గర్వపు బుద్ధితో. కానీ ప్రియులారా, అటువంటి వారిని దేవుడు ఇష్టపడరు. కానీ నీవు దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా దిక్కులేని వారిని ఆదరించగలవు, వారిని సేదతీర్చగలవు. ప్రభువు సెలవిస్తున్నారు, దిక్కులేని పిల్లలను, దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నదో అదంతయు ప్రభువుకు తెలుసు. తినుటకు ఆహారం లేక, ఉండుటకు సరి అయిన నివాసము కూడా లేక, ఎంతగానో ఇబ్బందులు పడుచు, ఎన్నో సమస్యలు నీ జీవిత యాత్రలో ఎదుర్కొంటూ, సరి అయిన ఉద్యోగం లేక, ఆర్థిక పరిస్థితులన్నీ క్షీణించిపోయి, సహాయము లేని స్థితిలో ఎవరెవరి దగ్గరనో నీవు చేయి చాపుచున్నావా? ఎవరెవరి దగ్గరనో నీవు ఆర్థిక సహాయము కోసము ఆశిస్తూ ఉన్నావా? అయితే నీవు మనుషుల దగ్గర సహాయమును కోరద్దు, కానీ దేవుని దగ్గరనే ప్రార్థించాలి. మనుషుల సహాయము వ్యర్థమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన నమ్మదగిన వాడు, ఉన్నతుడు, సర్వోన్నతుడు. నీవు ఆయనను ఏమి అడిగినను అవన్నీ దేవుడు నీకు దయచేయగలరు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి. అప్పుడు ఆయన నీ ప్రార్థనను తృణీకరించరు, కానీ నీవు ఆయన పాదముల చెంత చేరి చేసిన ప్రతి ఒక్క ప్రార్థనను, కార్చిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టును ఆయన నాట్యముగా మార్చగలరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము వినుచున్న నీవు ఏ స్థితిలో ఉన్నను ఏమాత్రమును నీవు నిరాశ చెందక, కృంగిపోక, నీకున్న పరిస్థితిని బట్టి నీవు ఏమాత్రమును భయపడక, దిగులు చెందక ఆయనను నీవు వేడుకోవాలి. ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించాలి. అప్పుడు ఆయన నీ ప్రార్థన వైపు తిరిగి, ఎంతోమంది మనుషుల దగ్గర నీవు సహాయము కోరినను వారి దగ్గర పొందుకోలేని సహాయమును ఆయన నీకు అనుగ్రహించగలరు. నిశ్చయముగా దేవుడు నీ పరిస్థితులన్నీయును సక్రమపరచి నిన్ను ఓ ఉన్నత స్థాయిలో నిలువబెట్టగలరు. మనం నమ్ముకున్న దేవుడు బీదలను, విధవరాండ్రను కనికరించు దేవుడు. ఆయన బీదలను పెంటకుప్పల మీద నుండి పైకి లేవనెత్తువాడు. నీవున్న స్థితిలో నీవు పడియునుట ఆయనకు ఏమాత్రమును ఇష్టం లేదు. కానీ ఆయన బిడ్డవైన నీవు ఓ ఉన్నత స్థాయిలో నిలువబడుట చూచి ఆయన ఆనందించే దేవుడు. కనుక నీవున్న పరిస్థితిలో ఆయనకు నీవు మొర్రపెట్టగలిగినట్లయితే, నీవు చేస్తున్న ప్రార్థనను నిరాకరింపక ఆయన నీ ప్రార్థనల వైపు తిరిగి నీకు జవాబిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ఏసయ్య, మహోన్నతుడువైన దేవా, మీకు వందనములు ప్రభువా. ఈ దినము మీరు మాతో వాగ్దానము చేయుచున్నారు తండ్రి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, దరిద్రులను ప్రభువా మీరు నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి వారికి జవాబిస్తానని నైనా మీరు సెలవిస్తున్నారు దేవా. అందును బట్టి మీకు వందనములు రాజా. ఈ లోకంలో ప్రభువా దిక్కులేని వారిని ఎంతమంది తృణీకరించినను మీరు తృణీకరించే దేవుడు కాదని సెలవిస్తున్నారు దేవా. అందును బట్టి మీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, ఈ దినమంతయును మీ కృపలో నడిపించ మని, మేమున్న స్థితిని బట్టి మీ పాదముల చెంత ప్రార్థించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని వాగ్దానమును స్వతంత్రించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు.